నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ షో. ఈరోజు మనతో షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు చింత రాజశేఖర్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే. చాలా రోజులైంది, ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు, ఏం చేస్తున్నారు? నేను ఒక పొలిటికల్ పార్టీ కోసం వర్క్ చేస్తున్నానండి. సో వాళ్ళు డిబేట్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. కొన్ని టాపిక్స్ వరకే మీరు వన్ టు వన్ అయితే చేసుకోవచ్చు, కానీ డిబేట్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. పొలిటికల్ పార్టీ అంటే ఐ థింక్ యువర్ విత్ జనసేన ఫర్ సమ్ టైమ్ కదా, ఇంతకుముందు వయసు అంటే అప్ టు 2019 ఎలక్షన్స్ వాళ్ళకి పని చేస్తున్నారా? ఈ మధ్య నిన్న 71 సీట్ ఇచ్చినట్టున్నారు వాళ్ళకి. నిన్న ఒక టీవీ ఛానల్లో వచ్చింది, రెండు మూడు ఛానల్స్లో వైరల్ అవుతుంది. డెఫినెట్లీ ఎందుకు రాకూడదండి 71? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే జనసేన పార్టీది 25 సంవత్సరాల ప్రస్థానం అన్నారు. పోయిన ఎలక్షన్స్లో ఒక సీట్ వచ్చింది, వచ్చేసారి ఒక 5-6 వస్తాయి, ఆ తర్వాత 10-15 వస్తాయి. అట్లా 25 సంవత్సరాల్లో డెఫినెట్గా 75 వస్తాయి. సో మీరు జనసేన పవర్ని, ప్రోవెస్నెస్ని కొంచెం తక్కువ చేసి చూపిస్తున్నారేమో అనుమానంగా ఉంది రాజశేఖర్ గారు. అంటే వాళ్ళ అభిమానుల్ని నిరాశపరిచినా కానీ ఎంత కష్టపడినా కానీ ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో అంతకంటే ఎక్కువ తీసుకురాలేకపోయాము. ఎంత చేసినా కానీ ఎక్కడ, ఎంత ఎగ్జాజరేట్ చేసినా కానీ ఎక్కడ ఆ లాగింగ్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ వచ్చేసప్పటికల్లా ఈ సినిమా అభిమానులు, సినిమా హీరోలు కూడా, సినిమా అంటే టోటల్లీ ఇల్యూజన్. ఒక కథ చెప్తాడు, చివరికి ఏదైతేనేమి ఎంత పెద్ద కష్టమైనా సరే హీరోనే గెలుస్తాడు. ఈ అభిమానులు కూడా ఈ కల్పిత కథలు చూసి ఫైనల్గా మాదే గెలుపు అనే భ్రమలలో సైకలాజికల్గా వాళ్ళ మీద పడిపోయింది, ఆ ఇంప్రెషన్స్ పడిపోయినాయి. దాన్ని కంటిన్యూ చేస్తూ అదే అంటే రాజుగారింటికి మనం అందరూ పాలు పోస్తారు కదా, మనం నీళ్లు కలిపితే ఏంటి అని చెప్పి అందరూ అనుకోవటం వల్ల రాజుగారికి చివరికి నీళ్లే మిగిలినాయి అన్నట్టు. పవన్ కళ్యాణ్ కూడా ఆ రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది అంటారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అంటే 2017 ఇప్పుడు దేవతా వస్త్రాల గురించి చెప్పారు. దేవతా వస్త్రాలు అంటే ఒక రాజుగారు కొత్త తరహా వస్త్రాలు తయారు చేయాలి అని చెప్తే ఇది విజ్ఞానవంతులకే కనపడతాయి వస్త్రాలని చెప్పేసి దర్జీ అది కుట్టి తీసుకొస్తే నేను మీకు కనపడపోతే మీరు విజ్ఞానవంతులు కాదు, అవివేకులు అని అందరినీ మభ్య పెడితే రాజుగారు కూడా అదే వేసుకుని తిరుగుతూ ఉంటాడు, బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడు. సో ఆ ఇల్యూజన్స్లో బతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళని ఏం చేయలేము మనం. సో కమింగ్ టు ద పాలిటిక్స్ అండి. సరే, జనసేన కూడా పాలిటిక్స్కి రిలేటెడ్ సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నాం. డెఫినెట్లీ. సరే, వాళ్ళు ఏదో నిన్న మొన్న వైరల్ అవుతున్న సర్వేలు చూస్తుంటే జనసేనకు 71, వైసీపీకి ఐ థింక్ 50, వీళ్ళకి తెలుగుదేశానికి 40 ఏదో ఇచ్చారా అంటున్నారు. సో కాసేపు అదే నిజం అనుకుందాం. నిజం అనుకుంటే మరి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా మరి టీడీపీని చంద్రబాబు ఉంటారా, లోకేష్ ఉంటారా? అంటే మా జోక్స్ అపార్ట్, ఇఫ్ పవన్ కళ్యాణ్ ఇస్ ఆన్ ద గ్రౌండ్ సిట్యువేషన్ అర్థం చేసుకుని కష్టపడితే, ఈవెన్ టుడే మనం ఏప్రిల్ 11 అయిపోయిన ఎలక్షన్స్, సో 1 మంత్ తగ్గిపోయింది, 2 ఏళ్ళకి 1 మంత్ తగ్గిపోయింది. సో ఈ 23 నెలలు అసలు వాస్తవంలో గ్రౌండ్ పరిస్థితులు ఏంటి, మన రాష్ట్ర అవసరాలు ఏంటి, మనం ఏం చేస్తే ముందుకెళ్దాం అనే సీరియస్నెస్ ఉంటే కనుక డెఫినెట్లీ అది రియాలిటీ చేయొచ్చు. నా 25 ఇయర్స్ ప్రస్థానం కాదు, 2024లోనే ఒకే ఎన్నికల్లో దాన్ని రియాలిటీ చేయొచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చేయచ్చు, అధికారంలో హంగ్ తీసుకురావచ్చు. ఓకే, దట్ ఆల్మోస్ట్ హంగ్. సో పవన్ కళ్యాణ్ ఇస్ దేర్ ఇన్ ఏపీ ఓన్లీ ఫర్ హంగ్ అంతే? నో, ఇఫ్ హీ అంటే కృషి చేస్తే హంగ్లోకి రావచ్చు. కృషి చేస్తే హంగ్లోకి వస్తాయి, కృషి చేస్తే హంగ్లోకి వచ్చి అప్పుడు ఈ క్యాన్ హ్యావ్ ఎస్ఏ, ఇది చేయండి ఇది చేయండి. హంగ్లోకి తీసుకొచ్చితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హంగ్లోకి తీసుకొస్తే డెఫినెట్గా ఆయన కింగ్ మేకర్ అవుతాడు. ఆయన కింగ్ అవుతాడు, కింగ్ మేకర్ ఏమి దేవేగౌడ 26 ఇస్తాను అక్కడ అయినప్పుడు, ఇక్కడ కింగే అవుతాడు, దాంట్లో డౌట్ లేదు. కానీ సో దేవేగౌడకి పవన్ కళ్యాణ్కి సామ్యం ఉందంటారు? లేదు, అంటే పవన్ కళ్యాణ్ ల్యాకింగ్ ఏంటంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇష్యూస్ తీసుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చే 10 ఇష్యూస్ తీసుకుందాం. ఫస్ట్, పెట్రోల్ రేటు ఇతర రాష్ట్రాల కంటే 7 రూపాయలు ఎక్కువ ఉంది, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, ట్యాక్సీలు పెంచారు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు. ఇట్లా 7-8 తీసుకుంటే, మీరు ఒక 10 తీసుకున్నారనుకోండి, దాంట్లో 9 డబ్బులు లేక ఆగిపోయినాయి. అంటే జీతాల విషయమే కానివ్వండి, ఏదైనా సరే, అమ్మా ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆయన చేయలేదు. డబ్బులు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని నిందిస్తారు ఎట్లా? చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డిని నిందిస్తాడు, వేరే గత్యంతరం లేదు.
జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నిందిస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని నిందించడానికి కేవలం చంద్రబాబు నాయుడు ఒక్కరికే పేటెంట్ ఉందా, ఇంకెవరికి లేదంటారా? లేదు లేదు. అంటే మీరు మార్పు కోసం వచ్చిన పార్టీ, ప్రజల కోసం వచ్చిన పార్టీ, ఏదో చేద్దామని వచ్చిన పార్టీ కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు ఈ దుస్థితికి కారణం ఏంటి? రోడ్ల దగ్గర నుంచి ప్రతి దానికి మీరు తీసుకుంటే 10లో 9 విభజన హామీలు అమలు చేయకపోవటం, డబ్బు లేకపోవటం. పెట్రోల్ 7 రూపాయలు ఎందుకు ఎక్కువ ఉంది ఇతర రాష్ట్రాలతో? ఖజానాలో డబ్బు లేదు. ఖజానాలో డబ్బులు ఎందుకు లేవు? విభజన వల్ల. విభజన వల్ల మనం నోటు బడ్జెట్లోకి డెఫినెట్గా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఈయన అప్పులు చేస్తున్నాడు. సంక్షేమ కార్యక్రమాలకి ఈయన అప్పులు చేస్తున్నాడు. అప్పులు మళ్ళీ భారం ప్రజల మీద భరిస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన టైంలో ఆర్థికంగా వెనకబడుతుంది కాబట్టి నిరాధ దక్కుకోవడానికి ఏమి ఇస్తామన్నారు మీరు? ప్రత్యేక తరగతి హోదా ఇస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ట్యాక్స్లు వస్తాయి అని చెప్పి చెప్పారు మీరు. అది ఇవ్వకుండా మీరు ఏ కారణం చేత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్కి ఎంప్లాయ్మెంట్ జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ జనరేట్ అవుతుందో చెప్పిన అది చెయ్యకుండా ఈ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి నీళ్ళిద్దరు కొట్లాడుకుంటే మీ పవన్ కళ్యాణ్ కూడా అదే మాట్లాడితే ఎట్లా? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు? మూలాలు ఏంటి రాష్ట్రంలో ఈ రోజున ఆర్థిక ఈ లోటుకి? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. కారణం ఏంటి? ప్రత్యేక హోదా ఇస్తేనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉందని రాష్ట్ర విభజన అప్పుడు చెప్పారు మీరు. అది ఇవ్వకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటారేంటి? డెవలప్మెంట్ లేదు అంటున్నారు. డెవలప్మెంట్ ఎట్లా వస్తుందని చెప్పారు మీరు? డెవలప్మెంట్ అంతా తెలంగాణ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ పక్కలే ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే 10 సంవత్సరాలు డెవలప్మెంట్ ఇస్తుందని చెప్పారు, మీ మేనిఫెస్టోలో పెట్టారు. అది చేయకుండా డెవలప్మెంట్ అంటారేంటి? మీకు ఇన్కమ్ జనరేషన్ ఎట్లా అవుతుందని చెప్పారు? ఇవన్నీ అంటే మీరు చేస్తామని పవన్ కళ్యాణ్ ఎవరిని అడగాలి? డెఫినెట్గా బీజేపీని అడగాలి, యూనియన్ గవర్నమెంట్ని అడగాలి. నేను అడుగుతున్నాడు కదా, మీరు అడగట్లేదు ఎందుకు అనుకుంటారు? ఎవరిని అడుగుతున్నారు? బీజేపీని అడుగుతున్నారు కదా. ఏంటి చెవులు అన్న? చిన్న తమలపాకుతో ఆయన అలా తట్టి మరీ అడుగుతున్నారు కదా. వింజామానం విసిరితే వినే రకమా? బీజేపీకి రైతులు ఢిల్లీలో సంవత్సరం పాటు అక్కడ కూర్చుంటే ఎట్లా చెవులు మెడలు వంచి రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నారు? అటువంటి కార్యాచరణ ఏదైనా చేస్తే అవుతుంది. ఇక్కడ ఆయన చేయలేడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన భీమలా నాయక్ మీరు మర్చిపోతారు. డెఫినెట్గా చేస్తారు ఆయన, కాకపోతే అది ఒక సినిమాలో అయితే చేయొచ్చు. వాస్తవంగా అయితే అటువంటి పరిస్థితులు ఏమీ కనబడలేదు. మొన్న ఒక ఊర్లో ఒక ట్రాన్స్మిషన్ లైన్ వెళ్తుందని చెప్పేసి ఆ ఊరికి సంబంధించిన ఒక జనసేన నేత ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఏబిఎస్సిబి వాళ్ళు వచ్చి, అంటే ఐ మీన్ ఇప్పుడు ట్రాన్స్కో వాళ్ళు వచ్చి ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ పాత ఊళ్ళోంచి కాకుండా బయట నుంచి తీసుకెళ్తామని చెప్పారు. ఒక కార్యకర్త ఇది చేయగలిగినప్పుడు నీకున్న సమూహం, నేను పవన్ కళ్యాణ్ స్పెసిఫిక్గా ఎందుకంటానంటే మీ దగ్గర అశేషమైన యువశక్తి ఉంది. ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్లడ్డింగ్ వాటర్. ఇఫ్ యు కన్స్ట్రక్ట్ ఎ డ్యామ్, దాన్ని ఇరిగేషన్ వైపు తీసుకెళ్ళి పంటలన్నీ పచ్చని పొలాలు పండించవచ్చు. మీరు గేట్లు ఎత్తేసి డ్యామ్ కట్టకుండా గేట్లు ఎత్తేస్తే సముద్రంలోకి పోయి నీళ్ళు వృధా పోతున్నాయి. ఆయన కార్యకర్తలందరూ అలాగా కట్టలేని కట్టదగిన నీటి ప్రభావమే వాళ్ళు. వాళ్ళకి డైరెక్షన్ చూపించాలి ఆయన. ఆ డైరెక్షనే పవన్ కళ్యాణ్. అది చేస్తే అద్భుతాలు సాధించవచ్చు. ఈ సర్వే నిజమవుతుంది. కానీ ఆ దిశగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరు ఇచ్చారో ఐడియా నాకైతే తెలియదు. ఎన్నికల ముందు వరకు బీజేపీని తిట్టి కేవలం 6 నెలల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం, అంతకంటే మూర్ఖత్వమైన స్టాండ్ ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి లేదు. 0.8% ఉన్న పార్టీతో మీకు మూర్ఖత్వంలా కనిపిస్తుంది? ఆయన ఏమో ఎత్తుగడ ఉండొచ్చు. డెఫినెట్లీ ఎత్తుగడ, దానికి ఫలితాలు ఏమైనా ఉండాలిగా? ఉంటాయేమో 2024లో మీరు చూడొచ్చు. మీరు టూ ఎర్లీ ఏమో మీరు. సరే, ఇప్పుడు మనకి తిరుపతి బై ఎలక్షన్ అయింది, బీజేపీ పోటీ చేసింది, జనసేన మద్దతు ఇచ్చింది. అక్కడ ఏమైందో మనం చూసాం. తర్వాత బద్వేలు ఉప ఎన్నిక వచ్చింది, బీజేపీ పోటీ చేసింది, తెలుగుదేశం పోటీ చేయలేదు, అక్కడ బీజేపీకి డిపాజిట్ రాలేదు. తెలుగుదేశం లేకపోతే కూడా డిపాజిట్ రాలేదు. తిరుపతి అంటే తెలుగుదేశం రేస్లో ఉంది కాబట్టి డిపాజిట్ రాలేదు, ఒక ఎక్స్క్యూజ్ ఉంది. తెలుగుదేశం రేస్లో పోతే కూడా డిపాజిట్ లేదు ఎక్కడ బద్వేల్లో. ఇప్పుడు ఆత్మకూరు ఉంది, మేకపాటి గౌతమ్ది కలిసి, అక్కడ ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఒక లైన్ తీసుకుంటుందేమో. అంటే చంద్రబాబు గారు అయితే క్యాండిడేట్ని ఫీల్డ్ చేయొచ్చు, జనసేన అంటే కుటుంబ సభ్యులకు ఇస్తే ఫీల్డ్ చేయమనే నెపం మీదనే సిద్ధాంతం మీద బద్వేల్లో తెలుగుదేశం పోటీ. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.